పరమేశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు దాన్ని నాలుగుగా విభాగం చేసి సృష్టి చేశాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని నాలుగు రకములుగా ఉంటాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. అండజములు అంటే గుడ్డు పొదగబడినప్పుడు బద్దలై అందులోంచి ఆ పిల్ల పైకి వస్తుంది. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనటువంటివి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకొని పైకి వస్తాయి, చెట్లు మొదలైనటువంటివి. ఈ ప్రాణులన్నింటినీ సృష్టి చేసినటువంటి పరమాత్మ నిరంతరము సృష్టి కొనసాగేటట్టుగా నియమం చేశాడు. ఈ నిరంతర సృష్టి కొనసాగడం అనేటటువంటి ఆయన ఆలోచన వెనక ఒక పవిత్రమైనటువంటి కారణం ఉంటుంది. ఈశ్వరుడు ఏది చేసినా ఏదో అయోమయంతోటో లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి కారణం లేకుండానో ఆయన ఎప్పుడూ చెయ్యడు. ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు సృష్టి నిరంతరంగా కొనసాగాలి అంటే, సృష్టి జరిగింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఒక జీవుడు ఒక శరీరాన్ని పొందాడు అని. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక శరీరాన్ని పొందకుండా పితృలోకంలో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన సృష్టింపబడలేదు. ఆయన ఒక శరీరాన్ని పొందాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటా ప్రయోజనం అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమును ఈ శరీరము ద్వారా పోగొట్టుకుంటాడు. ఏదో పాపం ఉంది, ఆ పాపం దుఃఖం రూపంలో పోవాలి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం దుఃఖం రూపంలో పోవాలి అంటే జీవుడికి ఒక ఉపకరణం కావాలి. ఒక శరీరాన్ని పొందాడు అనుకోండి, ఈ శరీరానికి ఒక జ్వరం వచ్చింది. గత జన్మలలో ఎవరి మనసో వేడిక్కేటట్టుగా ప్రవర్తించినటువంటి పాపము సమసిపోయింది. ఒక రోజున అన్నం దొరకక ఆకలితో అలమటించాడు, ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ. ఏదో ఒక జన్మలో ఒక ప్రాణికి అన్నం పెట్టకుండా ఆకలితో బాధ పెట్టినటువంటి పాపం ఇవాళ తనకి అన్నం దొరకకుండా ఆకలి మంటతో అలమటించినటువంటి దుఃఖము చేత పరిహరింపబడింది. ఈ శరీరం ఉంటే తప్ప గత జన్మలలో చేసిన పాపములు పోగొట్టుకోలేడు. ఈ శరీరం ఉంటే మూడు రకములుగా పుణ్యాన్ని చేసుకుంటాడు. ఒకటి వాచిక పుణ్యము అంటారు, అంటే నోటి మాట ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తాడు. అసలు మనుష్యునికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మాట. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మంచి మాట మాట్లాడేటటువంటి వాడికి దేవతలు వరాలు ఇస్తూ ఉంటారు. ఒక్క మాట చేత ఎంత నేరమయమైనటువంటి జీవితంలో ఉన్నవాడి మనస్సుని మార్చి వాడు మంచి ఉద్దేశ్యంతో చక్కగా ప్రవర్తించేటట్టుగాను చూడవచ్చు. కాదు, బ్రతుకుదాం అనుకున్నవాడు కూడా చచ్చిపోయేటట్టుగా కేవలం మాటతోనే చేయవచ్చు. శ్రీరామాయణంలో బ్రతుకుదాం అనుకున్నటువంటి సీతమ్మ రావణాసురుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన కారణం చేత ఉరిపోసుకుని మరణించాలని నిర్ణయం తీసుకున్నదా లేదా? అంటే మాటల చేత అవతల వారిని చంపవచ్చు, మాటల చేత చనిపోదామనుకున్న వారిని బ్రతికించవచ్చు. ఉరిపోసుకుందామనుకున్న సీతమ్మకి మంచి మాట చెప్పి, రామకథ చెప్పి, రాముడి క్షేమవార్త చెప్పి ఉరి పోసుకోకుండా ఆమెను ఉరి నుండి తప్పించి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించి సీతమ్మ జీవించేటట్టుగా చేసి సీతమ్మ క్షేమవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామాయణం ముందుకు వెళ్ళడానికి మంగళప్రదంగా ఉండడానికి కారకుడైనటువంటి హనుమకి మొట్టమొదటి సాధనం వాక్కే. అందుకే తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతిం మమ మైథిలాత్మజ తమాపి శోకేన తథాపి పీడిత అంటారు సుందరకాండ చిట్ట చివర్లో. ఆ మాట చేత ఎంత శోకంలో ఉన్నవాణ్ణి కూడా ఊరడించవచ్చు. మాట ఉంది కాబట్టి భగవన్నామాన్ని పలికి పుణ్యాన్ని సంతరించుకోవచ్చు. కాబట్టి వాక్కు ఉంది, ఆ వాక్కు చేత పుణ్య సముపార్జన చేయవచ్చు. వాక్కు చేతనే పాపం మూట కట్టుకోవచ్చు. మనసుంది, మనసు చేతనే మంచి సంకల్పాలు చేయవచ్చు. అందున కలియుగంలో తాను చేయకపోయినా త్రికరణ శుద్ధిగా మంచి సంకల్పం చేస్తే వాడు ఆ పని చేసినట్టే పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు.
నేను కాశీ వెళ్ళాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను అనుకోండి, ఒకవేళ నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా అన్నది చూడకుండా కాశీ వెళ్ళిన ఫలితాన్ని వేస్తారు. ఎప్పుడు మనసు సంస్కరింపబడి మనసులోంచి మంచి ఆలోచనలు ఉద్భుతమైతే ఆలోచనల చేత మంచి పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు. ఆ మనసు ఉండాలి అంటే ఒక శరీరం ఉండాలి, సూక్ష్మ శరీరం మనసు కాబట్టి. కాబట్టి మనసు చేత పుణ్యాన్ని చెయ్యవచ్చు, కాయిక పుణ్యము అని శరీరంతో పుణ్యం చెయ్యవచ్చు. ఈ శరీరం ఉంది కాబట్టి కదూ నేను ఒక ప్రవచనం చేస్తున్నాను, శరీరం ఉంది కాబట్టి కదూ మీ అందరూ ఇవాళ ఈ ప్రవచనాన్ని వింటున్నారు, శరీరం ఉంటే కదూ భగవంతుడి పల్లకి మొయ్యడం, శరీరం ఉంటే కదూ కష్టంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఓదార్చి పాలు పంచుకోవడం, శరీరం ఉంటే కదూ ఒక వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని దారి దాటించడం, శరీరం ఉంటే పుణ్యము చెయ్యవచ్చు. కాబట్టి శరీరము చేత, వాక్కు చేత, మనసు చేత మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు, దాని చేత ఉద్ధరణ పొందుతాడు. ఉద్ధరణ పొందాలన్నా, గతంలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలన్నా మనకి శరీరం కావాలి. మనకే కాదు సమస్త జీవకోటికి కావాలి. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎంతసేపు జీవించాడన్నది విడిచిపెట్టండి, కుక్క ఆయుర్దాయంతో నా ఆయుర్దాయాన్ని పోల్చడం కుదరదు, ఈగ ఆయుర్దాయంతో కుక్క ఆయుర్దాయాన్ని పోల్చలేరు, చీమ ఆయుర్దాయంతో ఇంకొక ఆయుర్దాయాన్ని పోల్చలేరు. కానీ ఎంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ ప్రతి ప్రాణియందు కూడా శరీరం ఉన్నది కనుక ఈ మూడిటిని నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. అవి పుణ్యకర్మ చెయ్యలేకపోయినా చేసిన పాపాన్ని పోగొట్టుకోగలిగి ఉంటాయి. కాబట్టి సమస్త ప్రాణులకు శరీరములు కావాలి. ఈ శరీరం ఇచ్చేటప్పుడు ప్రత్యేకించి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను విచారణ చేసి శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఇందులో ఒక్క మనుష్య శరీరం వినా మిగిలిన ఏ శరీరమునకు కూడా శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం ఉండదు. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 83,99,999 జీవరాశులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే శాస్త్రం మీద నమ్మకం కలిగించేటటువంటి గురువు యొక్క వాగ్వైభవము చేత తన జీవన విధానాన్ని నియంత్రించుకొని శాస్త్రము చెప్పిన బాటలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపకరణము మనుష్య శరీరము ఒక్కటే. అంత గొప్ప శరీరం మనుష్య శరీరం. అటువంటి మానవ శరీరాన్ని పొందాలి అంటే మరింత పుణ్యం ఉండాలి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి, ఏ జీవికి కానివ్వండి, అది చీమ, ఈగ, దోమ, పందె, నల్లె, కుక్క, ఏదైనా సరే అన్నిటికీ కూడా షడూర్ములు ఉంటాయి. ఇది మాత్రం తప్పదు. షడూర్ములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆకలి. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది, దప్పిక. ప్రతి ప్రాణికి దాహం ఉంటుంది, ప్రతి ప్రాణికి జర అంటే వృద్ధాప్యం ఉంటుంది, ప్రతి ప్రాణికి మరణము ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది, ప్రతి ప్రాణికి శోకం ఉంటుంది అంటే ఏదో ఒక విషయం గురించి దుఃఖపడుతూ ఉంటుంది, మోహము అజ్ఞానంతో ఉంటుంది. అయితే ఇక్కడ సృష్టిలో మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి, ఇంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ ఏది ఉన్నదో నిజానికి ఆ మనుష్య జన్మలోనే చింతా శోకము ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ప్రాణులకు చింత కానీ శోకము కానీ అంతగా ఉండదు. మీరు బాగా గమనించండి, ఒక మనుష్య ప్రాణి ఉన్నాడనుకోండి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, బిడ్డలు కావాలి, బంధువులు కావాలి, కీర్తి కావాలి, తాను తింటే సరిపోదు, తన తర్వాత 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 తరాలన్నీ తినాలి. ఆ సంపాదనకు అర్థం లేదు, ఎంతో సంపాదించాలి. అదే మనతో పాటే ఉన్నటువంటి ఒక కుక్క ఉన్నదనుకోండి, అది కూడా వేదాంతంలో మరి ఒక శరీరమేగా, ఒక జీవుడేగా, కానీ దానికి బట్టక్కర్లేదు, దానికి ఇల్లక్కర్లేదు. దానికి ప్రత్యుత్పత్తి చేసిన తరువాత బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి అది తనంత తాను ఆహార సముపార్జన చేసుకోగలిగినటువంటి స్థితిని పొందే వరకు మాత్రమే పోషణ చేస్తుంది. తదనంతరము ఆ ప్రాణి తన ఆహారాన్ని తానే సముపార్జించుకుంటుంది. అందుకే వాటికి దుఃఖం తక్కువ.
వాటికి శోకము తక్కువ. గతాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి ఉండదు. అందుకే ఎప్పుడో ఏదో ఇందని ఏడిచే అవకాశం తక్కువ. రాబోయే భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న చింత ఉండదు. ఈ పూటకి దొరికింది తినడానికి సంతోషంగా పడుకుంటుంది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ వెతుక్కుంటుంది. అందుకే దానికి చింత లేదు, శోకం లేదు. మనుష్యనికి అలా కాదు. భగవంతుడు ఎన్ని విభూతులిచ్చినా చింతాశోకము ఈ రెండూ కలిసి మనిషిని తినేస్తాయి. బ్రతికున్నంతకాలము చింత తినేస్తుంది. ఆఖరికి చితి చనిపోయిన తరువాత శరీరాన్ని ఒక్కదాన్నే కాల్చగలదు, చింత మాత్రం బ్రతికున్నంతకాలం కాల్చేస్తుంది. అటువంటి చింతాశోకముల యొక్క కలగలుపై మనుష్య జీవితం ఉంటుంది. అయినప్పుడు మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని ప్రాణులకు షడూర్ములున్నప్పటికీ అన్ని శరీరములలో ఉండేటటువంటివి సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఈ ఏడు పదార్థములు తప్ప ఎనిమిదవ పదార్థము ఒకటి అదనముగా ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని ప్రాణులకు, ప్రత్యేకించి నేను చెప్తున్నది స్త్రీ పురుష విభాగంలో మనుష్యులయందు, నవరంధ్రములే ఉంటాయి. రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది, ఇద్దరి యందు పరివాయువులే తిరుగుతాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు తిరుగుతూ జీవన వ్యాపారాన్ని చక్కబెడుతుంటాయి. మరి అటువంటప్పుడు అసలు ఈశ్వరుడు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి? అన్ని ధర్మములు ఒక్కటే అయినప్పుడు, ఆ శరీరములకు షడూర్ములు ఒక్కటే అయినప్పుడు, ఉన్న పదార్థములు ఒక్కటే అయినప్పుడు, రెండిటి యందు ఏ విధమైన ఇతర భేదములు లేనప్పుడు, కేవలముగా కొద్ది మార్పుల చేత, శంకర భగవత్పాదుల మాటలలో చెప్పాలి అంటే నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం అంటారు. పురుష శరీరమునకు స్త్రీ శరీరమునకు ఉండే ప్రధాన భేదం ఒక్కటే. స్త్రీ యొక్క శరీర ఊర్ధ్వభాగమునందు కొవ్వు మాంసము రెండు చోట్ల పైకి ఉబికి ముద్దలుగా ఏర్పడ్డాయి. అధోభాగమునందు పురుష శరీరం కన్నా భిన్నంగా ప్రాణి బయటికి రావడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. కేవలము ఈ రెండు మార్పులు వినా మిగిలినటువంటి శరీర ధర్మములన్నీ ఒక్కటే. అసలు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి పరమేశ్వరుడు? అసలు స్త్రీ పురుష విభాగం అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడు